డైలీ లోకల్ జాబ్స్ బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ కేవలం డిగ్రీ అర్హతతో ఏడు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏపీ తెలంగాణకు చెందిన బ్యాంకుల్లో కూడా ఈ ఖాళీలున్నాయి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకో ప్రశ్న మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలిపండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది జూలైలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ను సవరించి ఐబీపీఎస్ ఇప్పుడు మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది జూలైలో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై క్లర్క్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేస్తే ఇప్పుడు పోస్టుల సంఖ్యను ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదుకు పెంచింది ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థులకు కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేసే నైపుణ్యం ఉండాలి కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్ లో సర్టిఫికేట్ డిప్లొమో డిగ్రీ ఉండాలి దీంతో పాటు అభ్యర్థులకు సంబంధిత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అధికార భాషలో నైపుణ్యం కూడా ఉండాలి ఆ భాషలో చదవడం రాయడం మాట్లాడడం తెలిసి ఉండాలి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఇంగ్లీష్ హిందీ తెలుగు తెలంగాణ అభ్యర్థులకు ఇంగ్లీష్ హిందీ తెలుగు ఉర్దూ భాషల్లో ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ రాయొచ్చు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు ఇరవై నుంచి ఇరవై ఎనిమిదేళ్ల మధ్య ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు సడలింపు ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు మినహాయింపు ఉంటుంది ఈ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు కూడా చెల్లించాలి జనరల్ అభ్యర్థులు ఎనిమిది వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎక్స్ మెన్లు నూట డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాలి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఏడున ప్రారంభమైంది ఆసక్తిగల అభ్యర్థులు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఏడులోగా దరఖాస్తు చేయాలి నవంబర్ నెలలో ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఉంటుంది అదే నెలలో ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డిసెంబర్లో ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది డిసెంబర్లో లేదా రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఈ ఎగ్జామ్ ఫలితాలుంటాయి రెండు వేల ఇరవై రెండు జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు హెచ్డిటిపిఎస్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్లాలి అందులో హోం పేజీలో పైన ఈ ఉద్యోగ నోటిఫికేషన్ స్క్రోల్ అవుతుంది దానిపై క్లిక్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు అప్లై చేయాలనుకునే వాళ్ళు హోం పేజీలో ఓ సైడ్న సిఆర్పీ క్లరికల్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి ఆ తర్వాత పేజీలో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ క్లరికల్ క్యాడర్ లెవెన్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి ఆ తర్వాత ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది అందులో క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ క్లర్క్స్ లెవెన్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి అక్కడ టాప్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి చేయగానే ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అందులో ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే అభ్యర్థి పేరు మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇవ్వాలి కింద క్యాప్చర్ ఉంటుంది అది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి ఆ తర్వాత ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది అందులో ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి తర్వాత పూర్తి వివరాలు ఇవ్వాలి ఆ తర్వాత ప్రివ్యూ చూసుకోవాలి ఆ తర్వాత అభ్యర్థులు తమ విద్యార్హత క్యాస్ట్ రెసిడెంట్స్ బర్త్ సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాలి ఫైనల్గా ఫీజు పే చేయాలి దాంతో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది అయితే జూలై పన్నెండు నుంచి పద్నాలుగు మధ్య అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు మరిన్ని వివరాలకు ఈ లింక్పై క్లిక్ చేసి చూడొచ్చు లేదంటే ఈ లింక్పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మీకు ఏ జాబ్స్కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలిపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి